ఇప్పుడు నేను చెప్పబోయే అంశం పేరు కాపుబిడ్డ. కాపుబిడ్డ అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించింది గంగుల సాయిరెడ్డి గారు. ఈ పాఠ్యాంశాన్ని మనకి రైతు యొక్క గొప్పతనం, ఒక రైతు లేకపోతే మన దేశం ఎలా ఉంటుంది, రైతు ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి ఈ పాఠ్యాంశాన్ని అందజేయడం జరిగింది. ఈ పాఠ్యాంశం గేయ రూపంలో ఉంది. గంగుల సాయిరెడ్డి గారు ప్రతి ఒక్క గేయంలో ఎలా చెప్తున్నారంటే, ఓ రైతన్న, ఓ హాలికుడా, ఓ కష్టజీవి, ఓ కర్షకుడా, నీవే లేకపోతే మాకు ఆహారం లేదు అని చెప్తున్నారన్నమాట. మొదటగా ఏంటంటే మనం రైతు గురించి తెలుసుకోవాల్సింది, రాత్రనక పగలనక ఎండనక వాననక ప్రతిరోజు రాత్రి పగళ్ళు కష్టపడి అతను పొలంకి వెళ్ళి నీరుని కట్టి తను పస్తుల్ని మనందరికి ఆహారాన్ని అందిస్తున్నాడు. చలి కానీ వానే కానీ ఉరుములు మెరుపులు కానీ ఏ వచ్చినా భయపడకుండా ఉలిక్కి పడకుండా ధైర్యంగా తానే ముందడుగు వేసి ఆ రాత్రికి రాత్రి తన పొలానికి వెళ్ళి పొలంకి ఏం కాకుండా ఒడ్లను తయారు చేసి నీరు పోయే విధంగా, నీరు ఒకే దగ్గర ఉండకుండా అలా ఎన్నో ఒడ్లను చేసి నీరంతటినీ కూడా దిగువకు పంపించి పొలాన్ని కాపాడుకునేటువంటి గొప్ప రైతు, గొప్ప శ్రేష్ఠుడు. అతను ఆహారం అంటే అతనే పస్తుల నుండి ఆకలితో అలమటిస్తున్నా కానీ అతను పస్తుల్ని మనందరికి ఆహారాన్ని అందిస్తున్న గొప్ప అన్నదాత రైతు. ఒక రైతు గురించి మాటలో చెప్పలేము. తనకి ఏ పురుగు, క్రిమి కీటకాలు, ఎంత విషపూరితమైనటువంటి పురుగుల దగ్గర నుంచి కూడా అతను కష్టపడి ఆ పొలంలో పనిచేసి ఆ వాటన్నిటి నుంచి కూడా తప్పించుకుని బ్రతికేటువంటి ఒక గొప్ప వీరుడు, ఒక గొప్ప శ్రేష్ఠుడు. మనందరికీ పట్టు వస్త్రాలు, వస్త్రాలు అంటే ఇప్పుడు మనం వేసుకునేటువంటి చాలా డిగ్నిఫైడ్ డ్రెస్సెస్ ఉంటాయి, మనకి ఇవి పట్టు వస్త్రాలు అయితే అనేక ఉట్టి నూల్ అంటే కాటన్తో అల్లినటువంటిదే పట్టు వస్త్రం. చల్లని గొంగడ ఆయనకి చెద్దరి తిండి ఆహారం ఏంటి, గడుక పల్చటి పెరుగు. అంటే మనం అతను ఎట్లాంటి తిండి తింటున్నా మనకి ఎంత మంచి ఆహారాన్ని అందిస్తున్నాడు ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు రైతు ఎంత గొప్పవాడు. గడక తింటే ఇంత అంటే సుందరిగా అడిగిపోతుంది, అయినప్పటికీ కూడా అది తింటే గట్టిగా ఉంటారు. ఇంత కొంచెం ఆ గడకని తిని ఆ పల్చటి పెరుగుని పోసుకొని తిని తాను సరిపోయినా సరిపోకపోయినా అందులోనే అడ్జస్ట్ అయి మనందరి కడుపు నింపేటువంటి గొప్ప వీరుడు, గొప్ప శ్రేష్ఠుడు, గొప్ప అన్నదాత రైతు. ఒక రైతే లేకపోతే తెల్లవారు లేస్తే ఏ ఒక్కరికి ఆహారం ఉండదు. ఈరోజు మనం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ అని ఎన్నో ఏదో ఏదో ఒక విభాగానికే పోతున్నాం కానీ ఏ ఒక్కరికి కూడా రైతు అయితలేము. మనలో కూడా మనకి భూమి పంట పొలాలు ఉన్నటువంటి వాళ్ళమైతే మనం కూడా భూములలో చేద్దాం. చదువుకున్న వాళ్ళమే కానీ చదువుకున్న పని చేయాలి. రైతు చదువు రాకపోయినా కానీ అంత పని చేస్తున్నాడు, మరి చదువు వచ్చిన మనమేం చేయాలి. మనం కూడా అన్నదాతలు కావాలి గొప్ప గొప్పగా. ఒక రైతు కష్టపడుతున్నాడు, అతని యొక్క కష్టానికి విలువ మనం చూపెట్టాలి. నేడు ధాన్యం రేటు తగ్గిపోతూ ఉంది, కాబట్టి దాన్ని రేటు పెంచుదాం. మనం కూడా ఒక రైతుకు ఒక మంచి జీవితాన్ని ఇద్దాం. ఒకళ్ళు రైతే లేకపోతే ఈ శ్రేష్టమే లేదు. ఎందుకంటే తెల్లవారి లేస్తే ఆహారానికి ఎంత కోటీశ్వరుడైనా లవణం అన్నమే కానీ బంగారు వెరుగు తినరని అన్నారు కదా శేషప్ప కవి గారు. అలాగే మనం రైతు గారికి గౌరవం ఇవ్వాలి. అతను ఒక్కొక్కసారి వేసుకోవడానికి సరైనటువంటి వస్త్రాలు లేకపోయినా ఉన్నటువంటిలో బతికేటువంటి ధీరుడైన ఒకనాడు కూడా భయపడరు. ఈ రోజు అయిందా తెల్లారి తన పని తనకే, ఎక్కువ ఎవరితో కూడా మాట్లాడడు. ఈరోజు వేసినా నా పని చేసుకున్నా, తెల్లారి వెళ్ళినా మళ్ళీ పని అయిందా మళ్ళీ ఇంటికి వచ్చినా, అంటే కంప్లీట్గా ఒక సిస్టమేటిక్ వేలో ఉంటుంది. అంటే పని అనేది మనకు వర్క్ ఉందంటే మనం దాంట్లోనే లీనం అయిపోతాం. అట్లాంటి గొప్ప కాన్సన్ట్రేటెడ్ ఉన్నటువంటి వాళ్ళు రైతులు. ఎందుకంటే వాళ్ళకి ఒకటి పని. అలా మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక రైతే లేకపోతే ఈ శ్రేష్టం మనకు తినేయడానికి ఆహారమే దొరకదు. అందుకే జై జవాన్ జై కిసాన్ అన్నారు కదా మన పెద్దలు. అలాగే మనం రైతును కూడా ఎల్లప్పుడూ గౌరవించాలి, నమస్కరించాలి, సేవించాలి. మనం కూడా ఒక గొప్ప రైతు కావాలనేటువంటి భావన మనందరిలో కలిగి ఉండాలి అని చెప్తూ ఈ పాఠ్య భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదాలు.